Thái dục rồi thầy. À, cái đó. Ah, ele é seu, não. Que é que tá హాయ్, ఐ లవ్ యూ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను రెడీ అయిపోయాను. అది ఎక్కడికని చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే బయటకు అయితే వెళ్తున్నాం అన్నమాట. అది ఎక్కడికి ఏంటి అనేది సీక్రెట్ అండో, ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. నా లుక్ అయితే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. శారీ కట్టకుండా దీని మీదకి వైట్ బ్లౌజ్ వేసుకున్నాను అన్నమాట. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే వేసుకున్నా, అంటే కొంచెం గ్రీన్ కలర్లో శారీ అన్నమాట. ఇది ఆన్లైన్లో శారీ అండి. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది శారీ. ఓకే, ఇప్పుడైతే బయటకు వెళ్ళాను, మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడైతే హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను, మర్చిపోయాను అన్నమాట. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంకా స్లిప్పర్స్ కూడా మర్చిపోయాను అన్నమాట. లోపల వదిలేసింది పాప రాత్రి తీసుకెళ్ళి. ఇంకా స్లిప్పర్స్ అయితే వేసుకొని వచ్చేస్తాను, బయటకు అయితే వెళ్దాము. ఎక్కడికి ఏంటి అనేది చూడండి, మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడైతే డోర్ అయితే వేసేస్తున్నా. ఇంకా శరత్ చూసారా గడ పెడతా ఉన్నాడు. ఓకే, ఇప్పుడైతే ఇంకా వచ్చేసాను చూడండి, గేట్ దగ్గరికి వచ్చేసి గేట్ అయితే వేసేసి ఇంకా బయలుదేరిపోయాం బైక్లో. నేను, శరత్ అండ్ మా ఆయన, మేము ముగ్గురమే వెళ్తాము ఎక్కడికి వెళ్ళినా. ఒకవేళ వస్తే ఎప్పుడన్నా పాప అయితే వస్తుంది, ఆమె బయటికి రాదనమాట, ఇష్టం ఉన్నది చిన్న పాపకి. ఓకే, ఇంకా మేమే వెళ్తా ఉన్నామండి. ఎక్కడికి వెళ్తా ఉన్నామంటే ఇంకా మన సబ్స్క్రైబర్ జోసెఫ్ అన్నగారిని కలవడానికి అయితే వెళ్తా ఉన్నాము. ఈయన వచ్చేసి ఎన్టీఆర్ కాలనీలో, ఎన్టీఆర్ నగర్లో ఉన్నారంట, కడపలోనే వచ్చారంట, అందుకని ఆయనను వెతుక్కుంటూ వెళ్ళాము. చూడండి, ఇక్కడ మసీద్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా అన్న వచ్చేసి వస్తాడు చూడండి, చూసారా వచ్చేసాడు అన్న. అక్కడే ఉన్నాడు, వేరే షాప్లో ఉన్నాడు అన్నమాట, స్టూడియోలో ఉన్నాడు, వచ్చేసాడు. ఇంకా వచ్చేస్తే కొంచెం మాట్లాడుతూ ఉన్నామన్నమాట. అదే కొంచెం కెమెరా కావాలి, అంటే అదే డ్రోనా, అది ఏదో అంటారు కదా డ్రోనే, దానికోసం వచ్చాడంట అన్న. మాకు నిన్ననే కాల్ చేశాడు, నేను రేపు వస్తున్నాను అక్క, మీరు కలవగలరా అని కాల్ చేశాడనమాట. ఇంకా మా ఆయనకి చెప్పారు, బావగారు అక్కడ షాప్లో అదే డ్రోన్ నేను చెప్పాను, మీరు వెళ్ళి తీసుకుంటారా, వచ్చారో లేదో కనుక్కోండి, నాకు ఒకసారి చెప్పండి అన్నాడనమాట. కానీ మా ఆయనకు నిన్న మ్యారేజ్ ఉండే, చెప్పాను కదా
మ్యారేజ్ ఉంటే ఇంకా మా ఆయన మ్యారేజ్కి అయితే వెళ్ళాడు అనమాట. నెక్స్ట్ డే అన్న అయితే వస్తున్నాను అని ట్రైన్కి వస్తున్నాను చెప్పారనమాట, మార్నింగే కాల్ చేశారు అందుకే అనమాట. ఇప్పుడైతే ఇంకా రండి రండి అని మమ్మల్ని అయితే ప్రెజర్ పెట్టేశాడు అన్న. ఇంకా మేము అప్పుడే టిఫిన్ చేసి వెళ్ళాము అని అన్న అయితే మళ్ళీ టిఫిన్ చేద్దాం రండి అనేసి పిలిచాడనమాట. మేము ఎంత వద్దంటున్నా సరే ఆహా లేదు లేదు రండి అనేసి పిలుచుకెళ్ళిపోయాడండి. ఇప్పటి నుంచి చూడండి ఇంకా ఓకే అన్న కూడా టిఫిన్ చేయలేదంట. ఇంకా సర్లే అందరం కలిసి టిఫిన్ చేద్దాం రండి అని అంటే సర్లే అనేసి హోటల్కి అయితే వెళ్ళాము. ఇది ఎన్టీఆర్ నగర్లో ఉన్న హోటల్ అనమాట, అక్కడే అటు సైడ్ ఉందన్నమాట. ఓకే ఇక్కడైతే ఇంకా మీకు ఏం కావాలని అడిగారనమాట. అన్న ట్రీట్ ఇచ్చేది మీరు కాబట్టి మీరు ఏమి ఇచ్చినా తెచ్చినా ఓకే అన్నా అనమాట. ఓకే అనేసి మంచిగా దోశ అయితే శరత్ని అడిగారు. అడిగితే సర్లే అని నాకు దోశ కావాలన్నాను అని అనమాట. ఓకే అనేసి దోశ అడిగితే ఇంకా దోశ అయితే నాకు ఇది తినాలని అనిపించలేదు. నేను తినేసి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం తినడం కష్టమవుతుంది. సర్లే అనేసి ఇంకా ఓకే అనేసి కొంచెం తినేసి శరత్ కూడా కొంచెం తినిపిస్తా ఉన్నాను అనమాట. ఇంకా బాగా కలిసాము, అన్న బాగా మాట్లాడుతూ ఉన్నాడనమాట. చాలాసేపు మాట్లాడుకున్నాము అక్కడే. అన్న పేరు జోసఫ్ అండి. ఇలా ఛానల్ కూడా నేను లింక్ ఇస్తాను, ఎవరైనా మన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఓకే ఇప్పుడైతే ఇంకా టిఫిన్ చేసాము, అన్న అయితే టీ తెచ్చిచ్చారనమాట. టీ అయితే తాగుతా ఉన్నాము. చాలా ఆయన అయితే వీడియో తీస్తూ ఉన్నాడు. వీడియో తీస్తూ ఉంటే ఇంకా దూరం ఎందుకు లే బావా, దగ్గర నుంచి తీసుకున్నాం అనేసి అన్న అంటున్నాడు అనమాట. ఓకే భలే అంటే భలే చాలాసేపు మాట్లాడుకున్నాం మేము, అదంతా కూడా వీడియో తీయలేదండి, నేను జస్ట్ కొంచెమే తీసాను అనమాట. ఇంకా నేను కూడా లాస్ట్. అందరం కలిసి టీ అయితే తాగుతా ఉన్నాము, శరత్కి వద్దన్నాడు. ఓకే ఇంకా మంచి మీకు ఉపయోగపడే ఒక ఈ బ్లాగ్లో ఉంటుంది చూడండి. టిప్ అని చెప్పలేను ఇంకా అలానే ఏం చెప్పలేను కానీ చూడండి. ఓకే వీడు తీస్తూ ఉన్నాడు వీడియో, ఎట్లా తీస్తూ ఉన్నాడో వాడికి అర్థం కాలేదన్నమాట. మేమైతే చాలా అంటే చాలాసేపు అన్న మేము అందరం మాట్లాడుకున్నామండి. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఫోటో అయితే దిగేసాము నేను ఇంకా అన్న శరత్ అనమాట. మా ఆయనే తీస్తూ ఉన్నాడు ఫోటో. ఓకే ఇక్కడైతే ఫోటో దిగేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయాము. ఓకే ఈ సర్కిల్ అనమాట, ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మనం ఇప్పుడు బస్టాండ్ సర్కిల్కి అయితే వస్తూ ఉన్నామండి. అక్కడ చర్చి ఉంటుంది, చర్చిలోకి ఒక్కసారి కూడా మేము వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళి చూపిస్తానులేండి. చాలా బాగుంది, నాకు బయట నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా నచ్చింది అనమాట చర్చి. ఓకే చూడండి రిలయన్స్ అనమాట, ఇది రిలయన్స్ డిజిటల్ అంట. ఓకే మనకి ఇక్కడ షాపులు బాగున్నాయండి. ఇంకా ఇటు సైడ్ నుంచి చూస్తే గోల్డ్ షాప్ ఉందండి. ఒక ఆయన మన సబ్స్క్రైబర్ అడిగాను అనమాట ఇక్కడ ఈ షాప్ తెలుసంట, చూపిస్తాను ఏ షాప్ అనేది. ఓకే మలబార్ గోల్డ్. ఓకే మలబార్ గోల్డ్ తెలుసంట, ఇక్కడే ఉందండి ఈ సర్కిల్లోనే ఉంది. మేము ఈ సర్కిల్ చూడండి మలబార్ గోల్డ్ అనమాట ఈ సర్కిల్లో. ఓకే అండి ఇప్పుడు అన్న అయితే ఉన్నాడంట, మళ్ళీ మాకు కాల్ చేశాడు రమ్మని చెప్పాను మేము ఇంటికి. ఇప్పుడైతే ఈయన డ్రోన్ తీసుకున్నాడు అన్న, చూడండి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా ఇది మామూలుగా వీడియోస్ తీసుకోవడానికి పైకి వెళ్ళిపోతుంది కదా, మామూలుగా మ్యారేజ్ వీడియోస్ అట్లా తీసుకోవడానికి. అంటే వీళ్ళు వచ్చేసి చర్చి పర్పస్ కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చేసి మామూలుగా ఇంకా వీడియోస్ తీయడానికి, అంటే మామూలుగా మీటింగ్స్ జరుగుతాయి కదా ప్రేయర్ మీటింగ్స్ అట్లా అవి అనమాట, మొత్తం కవరింగ్ చేయడానికి ఇదైతే బాగుంటుంది అనేసి దీనికోసమే వచ్చానన్న. మెయిన్ అయితే దీనికోసం వచ్చాడనమాట, ఇంకా అలాగే మనల్ని కలుద్దాం అనేసి వచ్చాడనమాట. ఓకే ఇదనమాట, ఇదైతే చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చేసిందండి. అసలు ఇది మనం ఎప్పుడన్నా షూట్ చేసుకున్నా సరే అట్లా కొండలల్లో అట్లా కా అట్లయినా ఇంకా బయట మనం వెళ్ళినాక అసలు మనకు కనిపించవు కదా కొన్ని, అప్పుడు మనం ఇదైతే డ్రోన్ అయితే పైకి పంపించి మొత్తం కెమెరా కూడా వచ్చేసింది అనమాట. దీనికి కెమెరా ఉంది అండ్ చాలా అంటే చాలా లో ప్రైజ్లో ఉంది అనమాట, చాలా బాగా నచ్చింది. నేను ఇది వరకు అడిగాను, ఇది 4500 చెప్పారనమాట తీసుకోవాలని అడిగాను.
నేను ఎప్పటి నుంచి తీసుకోవాలనుకుంటున్నా, ఈసారి అయితే ఖచ్చితంగా తీసుకుంటానండి, అందుకే అనమాట. అన్నైతే ఒకసారి చూపించండి, నేను వీడియో తీసుకుంటాను. నెక్స్ట్ టైం నేను తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అవుతుంది కదా అన్న అంటే సర్లేమ్మా అని చూపిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఇక్కడ అన్న నొక్కుతూ ఉంటే మనకి మొబైల్ ప్లే అవుతూ ఉంటుంది. చూడండి, అక్కడ చూపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే అన్న పైకైతే పంపలేదు దాన్ని, ఎందుకంటే మళ్ళీ ఏమో అన్న ఏమనుకున్నాడేమో అని కొంచెం మనకు ట్రయల్ వేసి చూపిస్తూ ఉన్నాడని పట్టుకొని చూపిస్తూ ఉన్నాడు. ఇలా అనాలి ఇలా అనాలని మనకి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడండి, ఎలా ఉంది ఆయన ఎలా చెప్పాడనేసి. చూసారు, కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంది, ఏమనుకోదండి. ఓకే, ఇదైతే మన యూట్యూబర్స్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఖచ్చితంగా తీసుకోండి. నేనైతే ఖచ్చితంగా కంపల్సరీ 100% తీసుకుంటాను. ఇదైతే మనకి 2000 పడిందంట, కానీ పర్లేదండి, మనకి మనము వాడుకుని వెళ్ళి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనము అంటే మనం యూజ్ చేసేదాన్ని బట్టి మనకు ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పెట్టుకుంటే మనకు ఎన్ని ఇయర్స్ అయినా వస్తుంది అన్నమాట, అంత బాగుంది. నాకు తెలిసి మనం పెట్టుకునే విధానాన్ని బట్టి ఇది ఎన్ని ఇయర్స్ అయినా వస్తుందండి. కానీ 2000 రావడం అంటే నేను చూడడం అంటే ఇది ఫస్ట్ టైం అన్నమాట. నాకు తెలిసి మనం ఆన్లైన్లో పెట్టుకుంటే వాడు అక్కడ ఆన్లైన్లో ఇచ్చేవాడు ఎట్లా ఇస్తాడో ఏమో అనేది కూడా మనకు తెలియదండి. అసలు సరిగ్గా ఉంటుందా లేదా అనేది కూడా మనకు తెలీదు. ఒకసారి ఇలా చూడండి, ఇలా తీసుకోండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. నేను కూడా చూస్తూ ఉన్నా, చూపిస్తూ ఉన్నారు చూడండి అన్న కూడా. ఇక్కడ మమ్మల్ని అయితే దానికి చూపిస్తూ ఉన్నాడు అనమాట. మాకు మా సైడ్ పెట్టేశాడు కెమెరా. ఇంకా దాంట్లో ఆయన ఫోన్లో అయితే రన్నింగ్ అయిపోతూ ఉందన్నమాట. మొత్తం బాగా క్లారిటీ బాగా వస్తుందండి. చాలా అంటే చాలా నీట్గా వస్తూ ఉంది క్లారిటీ, చాలా ఎక్సలెంట్ అనమాట. నాకు బాగా నచ్చింది. అన్న కూడా చాలా సూపర్గా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడనమాట. ఇది ఒకసారి నేనైతే అంటా ఉన్నా, అన్న ఒకసారి చూపించండి అంటా ఉన్నా, అంటే వద్దులేమ్మా అది మళ్ళీ ఇంకా మనం యూజ్ చేయలేదు కదా, అంటే అది పైకి పోతే మనం మళ్ళీ కంట్రోల్ చేయడం కొంచెం అలవాటు కావాలి కదా, తర్వాత చూపిస్తానులే అని చెప్పారనమాట. ఎప్పుడన్నా మనం తీసుకుంటాం కదా, అందుకని మీకు కూడా అన్న ఏమో వేస్తా అన్నాడు, కానీ నేను వద్దన్నానులేండి. ఇంకా మనం కూడా ఇది వచ్చేసి లో ప్రైస్లో ఉంది, ఓన్లీ 1000 వచ్చినా సరే. మనం ఇక్కడ అన్న వచ్చేసి బ్యాటరీలు అయితే తీసుకున్నాడని, ఒక్కొక్కటి 300 పడిందంట, 2 అయితే తీసుకున్నాడు. ఓకే, మనకు కావాలంటే మనకు 1000 వస్తుంది, 1000 వస్తుంది. ఖచ్చితంగా నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఓకే, వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచిగా ఉపయోగపడుతుంది, యూట్యూబర్స్కి ఒకరికే కదా చాలామందికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకే అన్న అయితే ఇంక ఇప్పుడు నేను కొంచెం రైస్ చేశాను అన్న కోసం, ఆమ్లెట్ వేసాను, ఇంకా కర్రీ ఉండింది, అన్న తీరేశాడు, కొద్దిసేపు ఉన్నాడు, మళ్ళీ చాలాసేపు మాట్లాడుకున్నా వెళ్ళిపోతా ఉన్నారనమాట. ఓకే, నేను వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా.